हेलो गाइस मी अंदर की गेम प्ले वीडियो लोके स्वागतम ఈ రోజు మనం ఒక కొత్త గేమ్ నైతే ఆడబోతున్నాం దాని పేరు వచ్చేసి మైన్‌క్రాఫ్ట్ దీని నన్ను చాలా మంది ఆడమనేతే డిమాండ్ చేశారు సో ఫైనల్ గా దీని ఆడదామనేతే ఫిక్స్ అయిపోయాను బట్ ఫ్రెండ్స్ ఈ గేమ్ ని నేను ఫస్ట్ టైం ఆడబోతున్నాను అసలు బేసిక్స్ తెలియదు జస్ట్ యూట్యూబ్ లో కొన్ని గైడ్ వీడియోస్ అయితే ఉన్నాయి అవి చూశాను కొంచెం తెలిసింది మినిక్రాఫ్ట్ లోపల ఎలా ఉంటుంది అని ఏం చేయాలి అని సో అంతే తెలుసు అంతకు మించి మనకి ఏం తెలియదు సో నేను మళ్ళీ చెప్తున్నాను నేను ఫస్ట్ టైం అయితే గేమ్ ని ఆడబోతున్నాను సో తప్పులు జరగచ్చు మేబీ ఓకే తప్పులు జరగకుండా జాగ్రత్తగా ఆడదాం ఓకే మనం సింగిల్ ప్లేయర్ మోడ్ అయితే సెలెక్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్ సో ఇప్పుడు మన వరల్డ్ పేరు ఏం పెడదాం చెప్పండి సూపర్ గా ఉండాలి అదిరిపోవాలి ఏం పెడదాం నేమ్ బాగా ఆలోచించండి ఓకే ఛానల్ పేరు సింపుల్ గా అయితే పెట్టేద్దాం మన ఛానల్ పేరే తెలుగు దోస్ గేమింగ్ కాబట్టి నేను టిడి వరల్డ్ అని అయితే పెట్టబోతున్నాను ओके मनमे वरल पेर अंड इक क्रिएट न्यू वर्ल्ड मैदे क्लिक चाल मंटर एटी डब्बा डब्बाल गेम एम अर्थम का सो नम अर्थम कन मंत मुदे डाँ अम अर्थम कर्वात चाल मंदते आड़ी डिमेंड सो नीदो पक्का गेम लोटी चाल मंद ना सो ने ट्रई चोता अंड गाइस मन वर्ल्ड वे వావ్ ఎక్కడ చూసినా డబ్బల్ డబ్బలే ఎక్కడ చూసినా డబ్బల్ డబ్బలే ఉన్నాయి సో నాకు తెలిసి ఈ గేమ్ లో అయితే మనం సాయంత్రం అయ్యేలోగా ఒక ఇల్లుని అయితే కట్టుకోవాలి ఎందుకంటే రాత్రిపూట జాంబీస్ వస్తాయి మనల్ని చంపేస్తాయి కాబట్టి సో ఒక ఇల్లుని అయితే కట్టుకోవాలంట మనం దానికి మనం వుడ్ స్టోన్స్ అవి అయితే కలెక్ట్ చేసుకోవాలి ముందైతే ఓకే ఇక్కడ ట్రీ ఉంది కదా దీని నుంచి అయితే కలెక్ట్ చేసుకుందాం వీడు చూడండి చేతులతోనే కట్ చేస్తున్నాడు చేతులతో వుడ్ కట్ చేయగలమా కానీ మైన్‌క్రాఫ్ట్ గేమ్ లో దేనినైనా కట్ చేయొచ్చు ఓకే మనం సమ్ వుడ్ ని కలెక్ట్ చేసుకుందాం వావ్ ఓకే సో దీన్ని కూడా కలెక్ట్ చేసుకుందాం ఈ వుడ్ ని కూడా सो मन वीट तैयार पिकेक्स चाल वैर चेसक ओके इंकोम वुड तीसुकुंदाम ओके गाइस नेनैते वुड नी कोंचेम कलेक्ट चेसानु अरे अरे एमवुतुंदि अरे बाबू एमैंदि గుచ్చుకుందా ఏంటి కొంప తీసి ఏంటిది గుచ్చుకుందా ఓ మషర్ ఓహో ఈ ప్లాంట్స్ గుచ్చుకుంటున్నాయి నేనేమనుకున్నానంటే వెనకల నుంచి ఏదైనా జాంబీ వచ్చి అటాక్ చేస్తుందేమో అని అనుకున్నాను ఈ పూలు చూస్తే గుచ్చుకున్నాయి అమ్మో నాకు తెలియదు ఓకే పర్లేదు సో మనం ముందుగా ఒక ఓపెన్ ఏరియాకి వెళ్దాం ఓ ఓ ఆగండి 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 ఇక్కడ ఏదో ఉంది ఓ हेलो हेलो शीप ओके मनकैते आहारं कावाली काबट्टी मनं ई शीप नैते चंपेद्दां शीप प्लीज चनिपो यस इंको रेंडु दब्बलु अरे यस अम्मया शीप चनिपोयिंदि अंड मनकि मीट दोरिकिंदि न्यू रेसिपी अनलॉक्ड अंट ओके मुंदुगा मनं ओक ओपन एरियाकैते वेल्दां ओके इदि कोंचें ओपन गा उंदि मनं इप्पुडु इन्वेंटरी नि ओपन चेद्दां अंड इक्कड मनकि वुड उंदि सो पेडदां मुंदे कलेक्ट चेसुकुंदाम गाइस इवि चाला इंपार्टेंट अनेदि नेनु विन्नानु चाला तयारु चेयडानिकैते ई वोक्वुड अनेदि यूज अवुतुंदनि चेप्पारु ओ एं चेस्तुन्नानु बटन्स अन्नि एडापेडा नोकेस्तुन्नानु कोत्त कदा ओके मनकि 12 विन्नि वोक्वुड्स अंटरा स्पूर्क प्लांक्स अंटारा ओके ओके स्पूर्क प्लांक्स अंटारट इदि स्पूर्क लॉग ओके అండ్ ఇప్పుడు మనం దీంతో ఏం తయారు చేయొచ్చు ఓకే మన క్రాఫ్టింగ్ టేబుల్ అయితే రెడీ అయిపోయింది క్రాఫ్టింగ్ టేబుల్ ఈ గేమ్ లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అంట ఓకే ఇప్పుడు మనం మన క్రాఫ్టింగ్ టేబుల్ ని ఇక్కడ పెడదాం అండ్ ఇందులో చూద్దాం అండ్ ఇప్పుడు మనం ఏం తయారు చేయగలం ఆ స్టిక్స్ ఓకే నాకు ఇప్పుడు వుడ్ అండ్ స్టోన్స్ కట్ చేయడానికి అయితే ఆ పికెక్స్ స్వార్డ్ యాక్స్ అయితే కావాలి సో వాటిని తయారు చేయడానికి అయితే మనకి ओके इकड़ पेड़ अरे
ఓ సారీ 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 మర్చిపోయాను, ఇది కాదు ఇది పెట్టాలి అమ్మయ్యా. అండ్ గాయ్స్ పికెక్స్ అయితే వచ్చేసింది. ఓకే ఇంకో టూల్ని మనం తయారు చేసుకుందాం. ఓ ఎస్, మనకి వుడెన్ హోక్ కూడా వచ్చేసింది. మనకి బ్రిక్స్తో తయారు చేసిన స్వార్డ్ పికెక్స్ అవన్నీ కావాలంటే మనకి బ్రిక్స్ కావాలి. సో అప్పటిదాకా మనమైతే పికెక్స్ని యూజ్ చేద్దాం. మనం మంచి ఇల్లు కట్టుకున్న తర్వాత అయితే క్రాఫ్టింగ్ టేబుల్ అందులో సురక్షితంగా పెడదాం. ఇంకొన్ని క్రాఫ్టింగ్ టేబుల్ కూడా తయారు చేసుకుందాం. సో ముందుగా మనకు ఓపెన్ ఏరియా వెళ్ళాలి. ఓ ఓ ఓ అది చూడండి, వావ్. అండ్ ఇక్కడ చూడండి గాయస్, ఇక్కడ ఒక విలేజ్ కూడా ఉన్నట్టుంది కదా, వావ్. ఒకసారి వెళ్ళి చూద్దామా అసలు ఏముంటుందో ఏంటో. ఓ నీళ్ళ, ఓ స్పేస్ నో కళ. అండ్ విలేజ్ పక్కనే కట్టుకుందామా ఇల్లు. మనకేమన్నా సామాన్లు కావాలంటే ఆ విలేజ్ లోపలికి వెళ్ళి దొంగలించేయచ్చు, కొంచెం ఈజీగా కూడా ఉంటుంది. విలేజ్ దగ్గరగా వద్దు, కొంచెం దూరంగా అయితే కట్టుకుందాం. వావ్, ఇక్కడ ఒక పెద్ద విలేజ్ ఉన్నట్టుంది కదా. అండ్ ఇది పిగ్గా, ఓకే ఓకే. అర్రే మర్చిపోయానండి. సో సాయంత్రం అయ్యేలోగా మనమైతే ఒక ఇల్లుని కట్టుకోవాలి, లేదంటే మన జాంబీస్ చేతిలో అయిపోతాం. ఓ ఏంటిది, సొరంగ మార్గంలో ఉంది, లోపల ఏముంటుంది ఏంటి. నేను విన్నాను సొరంగం లోపల చాలా మంచి సామాన్లు అయితే దొరుకుతాయని. ఐ థింక్ కోల్, గోల్డ్, డైమండ్ ఇవన్నీ దొరుకుతాయి అనుకుంటా. బట్ ఇది చాలా చిన్న సొరంగ మార్గంలో ఉంది. ఓకే ముందుగా అయితే మనం పిక్యాక్స్తో స్టోన్స్ని అయితే కలెక్ట్ చేసుకుందాం. స్టోన్స్ అయితే కలెక్ట్ అయిపోయాయి కాబట్టి మనం ఇప్పుడు ఒక స్టోన్ పిక్యాక్స్ని అయితే తయారు చేసుకుందాం. ఓపెన్ ఇన్వెంటరీ. అరే ఓకే, క్రాఫ్టింగ్ టేబుల్ని ఇక్కడ పెడదాం. అండ్ మనకి వుడ్ ఉంది, స్టిక్స్ లేవు. ఓకే ముందు స్టిక్స్ని ప్రిపేర్ చేసుకుందాం. ఓకే స్టిక్స్ని తీసుకుందాం. అండ్ ఇంకా మనకి స్టిక్స్ కావాలి. ఓకే చాలా అనుకుంటా. అరే నేను క్రాఫ్టింగ్ టేబుల్ని పడేస్తానండి. ఇంకా మనం పికెక్స్ని స్వాడ్ని ఏం తయారు చేయలేదు. ఓకే మనం ఇప్పుడు స్వాడ్ని తయారు చేద్దాం. నాకు తెలిసి ఇక్కడ 3 పెట్టి అండ్ ఇక్కడ 2 స్టిక్స్ పెట్టాలి. ఎస్ మన స్వాడ్ అయిపోతే రెడీ అయిపోయింది గాయస్. సో ఇక్కడ అండ్ మనం ఒక యాక్స్ కూడా తయారు చేసుకుందాం. మనం వుడ్ కట్ చేయడానికి చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఓకే యాక్స్ని తీసుకుందాం. సో స్వాడ్ని కూడా తీసుకుందాం యానిమల్స్ని అయితే చంపడానికి. ఓకే సో ఇవి మనకి కింద చేతిలో కావాలి కాబట్టి వీటిని అయితే పైన పెట్టేద్దాం. అరే అప్పుడు సాయంత్రం అయిపోయిందా. మో తొందరగా ఇల్లు అయితే కట్టుకోవాలి. అండ్ ఈ పిక్స్ చూడండి ఎలా సౌండ్ చేస్తున్నాయో, అసలు జాంబీస్ లాగా సౌండ్ చేస్తున్నాయి అమ్మయ్యా. అరే యాక్స్తో కొట్టామా. ఓకే మన స్వాడ్తో కొట్టాలి. ఓకే ఇది షీప్, షీప్ మనకి ఎందుకంటే ఫుడ్ అయితే కావాలి కదా. సో చాలు ఇంత ఫుడ్ అనుకుంటా. సో ఇది ఎవరిల్లు. ఓకే ఈ విలేజెస్లో ఉన్న వాళ్ళు ఒక ఇల్లు అనుకుంటా. అండ్ వావ్, అండ్ ఇదేంటి. ఓకే అతని సామాన్లు ఇక్కడ దాచుకుంటాడు అనుకుంటా. మనం వీటి సామాన్లు అయితే దొంగలిద్దాం. ఓకే స్వాడ్ తీసుకుందాం. అండ్ మనం తినడానికి పొటాటోస్ కూడా తీసుకుందాం. అండ్ ఐరన్ బూట్స్ కూడా, వావ్. ఓకే ఎస్, అండ్ ఇక్కడ మనకి లైట్స్ కూడా కావాలి కదా. సో లైట్స్ కూడా తీసుకుందాం ఎందుకంటే మన దగ్గర కోల్ కూడా లేదు. ఇప్పుడు కోల్ తవ్వడానికి అయితే నేను కింద అండర్ గ్రౌండ్లోకి అయితే వెళ్ళాలి. సో ఇప్పుడు మనకు అంత టైం లేదు గాయస్. ఇప్పుడు నాకు తెలిసి జాంబీస్ అయితే వచ్చేస్తూ ఉంటాయి. రాత్రి అయితే అయిపోయింది. ఇక్కడ ముందు చూడండి స్క్వేర్ షేప్లో ఉంది, అంటే ఈ వరల్డ్ మొత్తం స్క్వేర్స్తోనే తయారైంది అన్నమాట. ఓకే ఇక్కడ షీప్స్ పిక్స్ అయితే చాలా ఉన్నాయి. మనం ముందుగా ఇల్లు ఎక్కడ కట్టుకుందాం. అరే ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన సామాన్లు అయితే మన దగ్గర చాలా తక్కువగా ఉన్నాయి గాయస్. నేనైతే కలెక్ట్ చేయలేకపోయాను. అరే ఇప్పుడు సో ఏం పర్లేదు, సో ఏం పర్లేదు. మనం ఇక్కడ మడ్ని తీసుకుని మన ఇల్లు అయితే కట్టుకుందాం. సో మన దగ్గర అయితే మడ్ వచ్చేసింది. సో మడ్ని అయితే ఇక్కడ పెడదాం. ఓకే మడ్ వచ్చేసింది. అరే అమ్మో నేను ఇంకా భయపడిపోయా వెనకాల నుంచి జాంబీ వచ్చిందా లేదా అని. ఓకే మనం ఎక్కడ కట్టుకుందాం ఇల్లు.
ఓ చూసారు గాయ్స్, జాంబీస్ అయితే వచ్చేసాయి. నేను పారిపోతారా బాబా? దేవుడా, ఇవి చాలా వింతగా సౌండ్ చేస్తున్నాయి. అమ్మో, ఇవి వచ్చేస్తున్నాయి. మంచి ఇల్లు కట్టుకుందామంటే మనకి ఇప్పుడు టైం లేదు. అరే, సో మనం ఇంట్లో దాక్కుంటుందాం, ఈ విలేజెస్ ఇంట్లో. లోపలికి వెళ్ళు, లోపలికి వెళ్ళు. అరే, ఎస్, ఇప్పుడు రాలేవు జాంబీస్ మన దగ్గరికి. ఓకే, మనకు చాలా ఆకలిగా ఉంది. అండ్ అరే, డోర్ని ఎవరు తీమన్నారు? తిను. ఓకే, ఈ క్యారెక్టర్కి మనం పచ్చి మాంసం తినిపిస్తే హెల్త్ అనేది అంతగా పెరగదు. అది ఉడకబెట్టి తినిపిస్తే హెల్త్ అనేది చాలా బాగా పెరుగుతుంది. సో మనం పొద్దున్నే దాకా ఎదురు చూద్దాం. అండ్ ఇక్కడ ఏదో విలేజర్ యొక్క పెట్టె ఉంది. ఫిషెస్ ఉన్నాయి, రాక్ కోడ్. ఓకే, ఫిషెస్ని అయితే తీసుకుందాం గాయస్. అండ్ కోల్ కూడా ఉంది అమ్మయ్య, కిందకి వెళ్లకుండానే మనకి కోల్ అయితే ఇక్కడ దొరికింది. సో ఓకే, వీట్ సీడ్స్ కావాలి. అండ్ ఇక్కడ బ్యారల్. ఓకే, బ్యారల్స్ కూడా కావాలి. ఏం కష్టపడకుండానే ఈ విలేజర్స్ ఇంట్లోకి వెళ్ళి అన్నీ దోచేసుకోవచ్చు. అప్పుడు ఏమన్నా ఉంది చెప్పు. అరే, ఏంటి, ఇంట్లోనే స్విమ్మింగ్ పూల్ కట్టుకున్నాడు వీడు. స్నానం చేద్దాం. చాలు చాలు, స్నానం ఎక్కువ అయిపోయింది, చాలు. ఓకే, అమ్మో గాయస్ గాయస్, చూసారా, స్పైడర్ స్పైడర్ అక్కడుంది. ఓకే, పొద్దున్నేదాకా ఎదురు చూద్దాం. అండ్ నెక్స్ట్ మార్నింగ్ ఏం మనం ఒక మంచి ఇల్లుని అయితే కట్టుకుందాం. ఇప్పటికైతే మనకి టైం చాలేదు. అండ్ మన దగ్గర ఇల్లు కట్టడానికి తగిన వస్తువులు అయితే సరి లేవు. ఓకే గాయస్, చూస్తుంటే పొద్దున్నే అయిపోయినట్టుంది కదా. అరే, మళ్ళీ నీటిలో పడిపోయాం. పర్లేదు అమ్మయ్య, చూస్తుంటే పొద్దున్నే అయిపోయినట్టుంది. ఓకే, సన్ కూడా రైజ్ అవుతున్నాడు. అరే, ఇక్కడి నుంచి ఎవరు వస్తున్నారు? అమ్మో, ఇదెవరు? అమ్మో, ఇది నన్ను ఫాలో అవుతుందేంటి? వెళ్ళిపో వెళ్ళిపో, ఈ పిగ్ని తిని, ఆ పిగ్ని తిని, ఆ పిగ్ని తిని, వదిలి 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 వదిలి. ఏవుడా, ఇది నన్ను వదలట్లేదు. మా పొద్దున్న అయిపోయింది కదా. ఓకే గాయ్స్, దాని దగ్గర నుంచి అయితే మనం తప్పించుకున్నాం. అండ్ ఇప్పుడు మనం ఒక ఇల్లుని కట్టుకుందాం, మంచి ఇల్లుని కట్టుకుందాం. సో ఇప్పుడు మనకు కావాల్సిన స్టోన్స్ అయితే లేవు. అందుకోసం మనం స్టోన్స్ని అయితే కలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ దిగి, ఇక్కడ ఉన్నట్టున్నాయి కదా. ఓకే ఓకే, ఇక్కడ చాలా ఉన్నాయి. ఓకే, మనం శాండ్ని కూడా కలెక్ట్ చేసుకుందాం గాయస్. అర్రే, నీళ్ళు వచ్చేసాయి. ఆహా, ఇలా వేచి చేస్తే కూడా నీళ్ళు వస్తాయన్నమాట. వావ్. ఓకే, మనం ముందుగా స్టోన్స్ని అయితే కట్ చేసుకుందాం. తొందరగా ఈ స్టోన్స్ అయితే కలెక్ట్ చేసుకొని ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి రాత్రి లోగా. ఈసారి ఎలాంటి లేట్ అవ్వకుండా ఉంటే చాలు. మనం మైనింగ్ ప్రోస్, మైనింగ్లో మనం ప్రోస్. ఎంత దూరమైనా వెళ్ళిపోతాం మనం. అమ్మో, చీకటిగా అయిపోయింది. చూసారా గాయస్ ఎంత లోపలికి వచ్చేసాను. ఓకే ఓకే, చాలా స్టోన్స్ అయితే కలెక్ట్ చేసుకున్నాం. ఓకే, మనం కొంత అయితే కలెక్ట్ చేసుకుందాం. అండ్ దగ్గర అండ్ మన దగ్గర మీట్ కూడా కొంచెం తక్కువగా ఉంది. మనకు ఆకలి వేసినప్పుడు తినాలి కదా. సో చంపేద్దాం. ఏ పిక్ ఇట్రా. అరే, వెళ్ళిపోతున్నాం. ఐ డోంట్ లీవ్ యూ. నిన్ను వీడని నీడే చంపేశాను నేను. అండ్ మనం ఇల్లు ఎక్కడ కట్టుకుందాం గాయస్ చెప్పండి. మంచి ఇల్లు కట్టుకుందాం. సో నాకు ఒక ఓపెన్ ఏరియా అయితే కావాలి ముందుగా. ఓకే, విలేజ్కి కొంచెం దూరంలో కట్టుకుందామని ప్లాన్ వేసాం కదా. ఓకే ఓకే, అక్కడేదో చాలా పెద్ద ఏరియా ఉన్నట్టుంది. జంప్! షిట్, ఈ గేమ్లో అంత పెద్దగా జంప్ చేయదనుకుంటా, సింపుల్గా జంప్ చేస్తుంది. ఓకే గాయస్, మనం ఓకే, ఇది కొంచెం పర్ఫెక్ట్గా ఉంది లొకేషన్. అండ్ నేను ఈ ఏరియానే కావాలని సెలెక్ట్ చేసుకున్న కారణం ఏంటంటే పక్కనే రివర్ ఉంది. సో పక్కనే రివర్ ఉండడం చాలా బెస్ట్ ఆప్షనే, మనకి ఎప్పుడైనా యూజ్ అవుతుంది. ఓ, ఇది నేను చూడలేదు. ఇంత పెద్ద గుంటుందా తేవుడా? ఏముంది ఇందులో? ఏంటిది? ఇక్కడ మనం పడితే బతుకుతామా? అలా చెప్పనే లేదు, స్లిప్ అయిపోయింది. నిజంగా నేనేం చేయలేదు కావాలని. అరే, మన హెల్త్ బాగా తగ్గిపోయింది గాయస్. ఓకే, ఇక్కడ మనకి కోల్ దొరుకుతుంది. అమ్మయ్యా, ఎలాగో వచ్చాం కదా, కోల్ని అయితే కలెక్ట్ చేసుకుందాం. ఓకే గాయస్, అండ్ ఇప్పుడు పైకి వెళ్ళాలి. బా, ఇదే కొంచెం పెద్ద టాస్క్ లాగా ఉంది నాకు.
ఇప్పుడు నేను స్టోన్స్ అన్నిటిని మైనింగ్ చేసి పైకి వెళ్ళడానికి చూస్తే చాలా టైం అయితే పడుతుంది. అందుకని నేను ముందు ఈ శాండ్ని ఇక్కడ ప్లేస్ చేసి వెళ్ళిపోతాను. శాండ్ అయితే మనకి పైన చాలా దొరుకుతుంది. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఒక పెద్ద ప్లాన్, ఒక మంచి ప్లానింగ్ని చేసుకుని వద్దాం. పడు. అరే అమ్మో, ఎవరు అమ్మా? ఇది యారో సిసురుతుంది కదా ఎక్కడి నుంచి, ఎక్కడి నుంచో ఇసిరింది మన మీదకి యారో. ఓకే, ముందుగా మనం చెప్పిన విధంగానైతే ఇల్లు కట్టుకుందాం. ఇక్కడ దగ్గరలో ఇక్కడే కట్టుకుందాం, ఇక్కడే ఇల్లు, మంచి ఇల్లు కట్టుకుందాం. సో ముందుగా నేను ఇక్కడ క్లీన్ అయితే చేస్తాను. ఓకే గాయ్స్, నేనైతే చాలా కష్టపడి ఒక ప్లేస్ని అయితే క్రియేట్ చేశాను, ఒక క్లీన్ ప్లేస్ని. సో చాలా కష్టపడ్డాను అన్నీ తీయడానికి. ఇప్పుడు మనం ఇల్లు అయితే కట్టుకుందాం. సో నేను చుట్టూ శాండ్ బ్యాగ్స్ని అయితే పెడదామని ఇప్పుడైతే ప్రిపేర్ అయ్యాను. మనం స్టోన్స్ని పెడదాం. ఓకే గాయస్, ఒక బార్డర్ అయితే ప్రిపేర్ చేశాను ఇంటికి. పైకప్ అయితే ప్రిపేర్ చేయలేదు, ఇంకా ప్రిపేర్ చేద్దాం. సామాన్లు ఇంకా మనకి కావాలి. సో మనం బయటికి వెళ్ళాలి కాబట్టి ఒక డోర్ని అయితే క్రియేట్ చేద్దాం. మనం డోర్ని ఒకసారి క్రియేట్ చేయాలి కాబట్టి అండ్ ఒకసారి క్రాఫ్టింగ్ టేబుల్ని అయితే చూసి మనకి డోర్ అవైలబుల్లో ఉందో లేదో చూద్దాం. ఎస్, మనకి డోర్ అవైలబుల్లో ఉంది. మాస్ ఒక డోర్ అంట ఏదో. ఆ విలేజర్స్ నుంచి డోర్ దొంగిలించుకు వచ్చేస్తే బాగుండేది. మనం ఇక్కడ ఓపెనింగ్ చేద్దామా? లేదు లేదు, మనం ఇటు చేద్దాం. ఇక్కడ మన డోర్ని అయితే పెట్టేద్దాం. అరే ఓకే, ఎస్. అండ్ ఇక్కడ పైన నుంచి జాంబీస్ వచ్చే వీలైతే ఉంది. సో అందుకనే మనం కొంచెం సేఫ్టీ ప్రికాషన్స్ని తీసుకుందాం. అండ్ ఇక్కడ కొంచెం ఈవినింగ్ అవుతున్నట్టే ఉంది. సో ఇలా పెద్ద బార్డర్ ఎందుకు క్రియేట్ చేస్తానంటే జాంబీస్ కొంచెం రాకుండా ఉంటాయి ఇంటికి. అండ్ ఇది కొంచెం ల్యాండ్ మార్క్ లాగా ఇక్కడ కొంచెం ఎత్తుగా తయారు చేద్దాం అనుకుంటున్నాను. సో దాంతో అయితే ల్యాండ్ మార్క్ ఉంటుంది కదా, ఇంకా చాలు. సో చాలా ఎత్తుగా అయితే తయారు చేసేసాం. అండ్ ఇక్కడ నేను స్టెప్స్ కూడా పెట్టాను పైకి రావడానికి అయితే. అంటే అమ్మయ్య, మన ఇల్లు ఒక 50% కంప్లీట్ అయిపోయిందని నేనైతే అనుకుంటున్నాను. సో జాంబీస్ అయితే రాలేవు కదా సో ఈ బార్డర్ని దాటి. సో పైకప్ అనేది తర్వాత ప్లాన్ చేస్తాను గట్టిగా ప్రిపేర్ చేయడానికి. ఇప్పుడైతే నేను కట్టిన ఈ గోడను దాటి జాంబీస్ అయితే రాలేవు. ఎస్, కొంచెం గట్టిగానే ప్రిపేర్ చేశాను. అండ్ ఇక్కడ మనం లైట్లు పెట్టేద్దాం, చీకటిగా అయితే అయిపోతుంది కదా. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఎస్, ఇప్పుడు బా సూపర్గా ఉంది. వా వా, నిజంగా చాలా బాగుంది నేను అనుకున్న దానికంటే, లుక్ బాగుంది. సో ఇక్కడ కూడా మనం ఏదైనా పెడదామా? ఓకే. సో ఓకే, ఇప్పుడు ఫుల్ సెక్యూరిటీ అయిపోయింది. ఏ జాంబీ కూడా ఇప్పుడు లోపలికి ఎంటర్ అవ్వలేదు. అండ్ మన క్రాఫ్టింగ్ టేబుల్ని తీసుకుని ఒక చోట పెడదాం. ఒక క్రాఫ్టింగ్ టేబుల్ని అయితే ఇక్కడ పెడదాం గాయస్. ఎస్, అండ్ మన ఫర్నాన్స్ని కూడా ఇక్కడ పెట్టేద్దాం, ఇక్కడ పెడదాం. సో ఇక్కడ నుంచి నేను చూడొచ్చు బయట ఏం జరుగుతుందో అని. ఇక్కడ 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 జాంబీస్ ఉన్నాయి, ఇక్కడ విలేజ్ ఉంది. సో ఇక్కడ రివర్ ఉంది, చాలా క్లియర్గా కనబడుతుంది ఇక్కడ నుంచి. అండ్ నేను ఇంకా ఎత్తుగా కడతాను, ఒక మెట్లు, ఒక ఇంకో ఫ్లోర్ వేస్తాను పైన. అప్పుడు చూడడానికి చాలా బాగుంటుంది ఆ ఫ్లోర్ నుంచి. మన రియల్ లైఫ్లో బిల్డింగ్స్ లాగా కడదాం అనుకుంటున్నాను. ఒకవేళ మనకి మంచి మంచి ఎక్విప్మెంట్స్ అయితే దొరికితే నేను ఖచ్చితంగా క్యాజిల్ అయితే కడతాను, ఒక కింగ్ క్యాజిల్ అయితే కడతాను, అది బాగుంటుంది. అండ్ నేను చెప్పడం మర్చిపోయాను, మనకి అక్కడ ఆ విలేజర్ ఇంట్లో మనకి ఆర్మర్ సూట్, అదే ఐరన్ చెస్ట్ ప్లేట్, ఐరన్ బూట్స్ అయితే దొరికినాయి కదా. సో వాటిని అయితే పెట్టుకుందాం, అవి మనకి ఎక్స్ట్రా ప్రొటెక్షన్ అన్నమాట. అండ్ మనకి ఇప్పుడు ప్యాంట్ అండ్ బూట్స్ అయితే కావాలి. నాకు ఇంకా బాగా నచ్చిన విషయం ఏంటంటే ఈ మైండ్ క్రాఫ్ట్ చూడండి, మన మౌస్ ఎక్కడ తిప్పితే అటే చూస్తున్నాడు. ఓకే గాయస్, ఈ వీడియోలో ఇంతే. మీకు ఇల్లు ఎలా అనిపించింది నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. డెఫినెట్గా మీకు నచ్చి ఉండదు, ఎందుకంటే మనం చిందర వందరగా మన దగ్గర ఉన్న లిమిటెడ్ సామాన్లతో అయితే కట్టేశాం. సో నేను నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఇల్లుని ఇంకా మంచిగా కట్టడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ మీరు ఎవరికైతే మైండ్ క్రాఫ్ట్ మీద మంచి గ్రిప్ ఉందో వాళ్ళు నన్ను డిస్కార్డ్ సర్వర్లో జాయిన్ అయ్యి నాకు సజెషన్స్ అయితే ఇవ్వగలరు, అసలు ఎలా ఇల్లును కట్టాలి అండ్ ఎలాంటి వస్తువుల్ని కలెక్ట్ చేయాలి అండ్ ఎక్కడ దొరుకుతాయి వస్తువులు. సో మీకు తెలిసిన ఏ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయినా నాకు ప్లీజ్
డిస్కౌట్ సర్వర్ లో జాయిన్ అయ్యి సెండ్ చేయండి. అండ్ గైస్ మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వగలరు. అండ్ ఎవరైతే ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ కలుద్దాం గాయస్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ గేమ్ ప్లే వీడియోతో. అంటిల్ దెన్ బై.